వెల్కమ్ టువంటి ఫోర్ న్యూస్ ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట ఎంత నిజమో నడక వల్ల అలాంటి లాభం లభిస్తుంది అనే మాట కూడా అంతే నిజం మన అడుగులే మనకు ఆరోగ్య పాటలుగా మారుతాయన్నమాట ఇప్పటికే నడక వల్ల కలిగే లాభాలపై చాలా మందిలో అవగాహన ఉంది వైద్యులు సైతం నడక ఆరోగ్యానికి ఔషధం లాంటిదని పదే పదే చెప్తూ ఉంటున్నారు ఈ నేపథ్యంలో వాకింగ్పై అవగాహన పెంచే మరిన్ని అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం నడకతో ఎన్నో అనారోగ్యాలను రాకుండా నివారించడం వచ్చిన వాటిని నియంత్రించడం సాధ్యమవుతుంది గంటకు రెండు మైళ్ళ వేగంతో నడిచిన గుండెపోటు స్ట్రోక్ గుండె వైఫల్యం వంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదాన్ని ముప్పై ఒక్క శాతం వరకు తగ్గించుకోవచ్చు మరింత వేగంగా ఎక్కువ దూరం నడవడం వలన ఎక్కువ లాభాల్ని పొందవచ్చు రోజుకు అరగంట పాటు నడిచే మహిళల్లో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఇరవై నుంచి నలభై శాతం వరకు తగ్గుతుందట వేగంగా నడిచే బ్రెస్క్ వాకింగ్ గుండెకు మేలు చేసే కార్డియోగా పనిచేస్తుంది అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని ఇది నివారిస్తుంది నడకతో రక్తంలో షుగర్ స్థాయి నియంత్రణలో ఉండటం వలన మధుమేహం కారణంగా వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చు నడకతో రొమ్ము క్యాన్సర్ని రాకుండా నివారించుకోవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి ప్రతిరోజు నడిచే మహిళల్లో ముప్పై నుంచి నలభై శాతం వరకు ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది వేగవంతమైన నడక లేదా మరీ ఏదైనా శరీరానికి శ్రమని ఇచ్చే వ్యాయామంతో మహిళలు పురుషులు ఇద్దరిలో కొలాన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని తెలుస్తుంది నడకతో ఎముకల శక్తి సైతం పెరుగుతుంది ఆర్థరైటిస్ ఉన్నవారు వాకింగ్ చేయటం వల్ల కీళ్ళ వాపు నొప్పులు తగ్గే అవకాశం ఉంది రోజుకు తొంభై నిమిషాల పాటు పచ్చని ప్రకృతిలో నడవటం వల్ల మానసిక ఆరోగ్య సైతం బాగుంటుంది అధిక బరువుతో బాధపడుతున్న వారు ఎన్నో రకాలుగా బరువు తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వేగవంతమైన నడక బ్రెస్క్ వాకింగ్తో శరీర బరువును మరింతగా తగ్గించుకోవచ్చు వారానికి కనీసం మూడు వందల నిమిషాలు బ్రెస్కు వాకింగ్ చేయటం వలన మరింత ప్రభావవంతంగా బరువు తగ్గుతారు ఒకవేళ అంత సమయం లేదనుకుంటే హై ఇంటెన్సిటీ ఇంటర్నల్ ట్రైనింగ్ ని ఇరవై నిమిషాల పాటు చేసినా సరిపోతుంది